రోడ్డు మీదకి వచ్చిన మేము నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం రాదు. మిమ్మల్ని పోలుతాము చెప్తారు. కొడాలి నాని గారికి వజ్రాలు దండలేస్తారు. జనం మీరు నిజంగా గొప్ప వాళ్ళు అయితే సూట్ కేసులో ధాన్యాలు పంపిస్తారండి మీకు. సూట్ కేసులు ధాన్యాలు పంపిస్తారు మామూలు. నేను ఎందుకు పోయినసారి మేనిఫెస్టోలు పెట్టానంటే 100,000 మంది యువ రైతులను తయారు చేస్తాను. రైతు నాకు తెలిసి కష్టాలని నేను ఇంక పెద్ద ఎక్కువ పనులు పెట్టుకోలేదు. మహిళలకి ఉచిత సిలిండర్ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి అది మాట్లాడా. ముఖ్యంగా తర్వాత మాట రైతులకి 5,000 రూపాయలు నేను మీకు ఆ పెన్షన్ ఎందుకు ఇస్తానన్నానంటే రైతు ఫస్ట్ చెక్కు డబ్బు పడితే కొంచెం ధైర్యం ఉంటుంది. ఈ వెళ్ళి ఈ దళారుల వ్యవస్థ దగ్గర కూరుపోకుండా ఎంతో కొంత ఉపశమనం కలుగుద్ది అని చెప్పి దూరదృష్టితో చాలా మందితో మాట్లాడిన తర్వాత పెట్టిన ఆలోచన అది. ఒక 5,000 రూపాయలు జనసేన ప్రభుత్వం వస్తే మేము ప్రతి నెల రైతుకి ఇస్తామని చెప్పి. అలాగే మీకు 100,000 మంది యువ రైతులు ఎందుకు తయారు చేయాలంటే 2050కి మనకి అన్నం సరిపోదు. మనకి ఆహార అవసరాలు సరిపోవు. నీళ్లు గోదావరి జిల్లాను ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఇప్పుడున్న యువతకి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నానంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నీళ్ళకి మీరు తాగే నీళ్లకి ఇబ్బంది పడే రోజు వస్తే అందరూ దృష్టి పడ్డ గోదావరి జిల్లాలు శాపాలు అయిపోతాయి. అంటే నేను నీళ్లకి మొత్తం ఉంటాయి కానీ తాగడానికి ఉప్పు నీళ్ళే లేదంటే కలుషితమైపోయే నీళ్లు లేదంటే మనం కూర్చోబెట్టి ఆక్వాలతో ఉన్న నీళ్లు తాగడానికి పనికిరావు. అవి ధాన్యం వెళ్ళిపోతే ఆ నీళ్లు మళ్ళీ అవి తినొచ్చేది ధాన్యం మంచి ధాన్యం రాదు. అంటే ఇంత దెబ్బలు తగ్గుతుంది. దీన్ని భవిష్యత్తు తరాలకి